ఈ గత 8 ఏళ్లలో తెలంగాణ ఇచ్చినప్పుడు ఎవరు చెప్పిండు సోనియా గాంధీ 1200 మంది చనిపోతే నేను తప్పనిసరిగా తెలంగాణ ఇస్తానన్నది మాట నిలుపుకున్నటువంటి సోనియా గాంధీ ఆ తర్వాత ఏమన్నాడు అమ్మ ఏ దినమైతే నువ్వు తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కొరిగి నెత్తి మీద పోసుకుంటా అన్నాడు మా అమ్మ నమ్మింది నిజంగానే తెలంగాణ ఇయ్యకపోతే నీ కుటుంబ సభ్యులు ఏడా తెలుసా నాంపల్లి దర్గా దగ్గర అల్లాకే నాంపే దేదే బాబా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ నిరుద్యోగం ఏది సభ పెట్టారు ఈ నిరుద్యోగ యువకులకు ముందు ఏం చెప్పాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు అంతటితో ఆగలే ఏమిటి ఇందురమ్మ ఇల్లు అయితే ఒకటే రూమా అల్లుడు వస్తే ఏడ వండుకుంటున్నాడు అంటే మా తల్లుడు అబ్బో కడుపు కాల అల్లుడు గురించి కూడా మాట్లాడుతుండని చెప్పి మీరందరూ కూడా మా పని చేసిండ్రు ఇవి రెండు 2 బెడ్రూమ్లు ఎవరికైనా ఇచ్చిండ్రా పోని అది కాక ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇంతవరకు ఇంటికో ఉద్యోగాలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో పెట్రోల్ పోసుకొని కలిసిపోయారు నేను చనిపోయినా పర్వాలే వచ్చే తరం వారికి ఉద్యోగాలు రావాలని ఆలోచన చేసిన ఒక యువకుడు ఇంతవరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రా బాబు ఇయ్యలేదు ఇక పోతే నరేంద్ర మోడీ గురించి కూడా చెప్పాలి కదా ఆయన ఏమడు హర్ సాల్ 2 కరోడ్ నౌకరీ హర్ సాల్ సంవత్సరానికి 2 కోట్లు అంటే 8 ఏళ్లలో ఎన్ని రావాలరా బాబు 16 కోట్ల ఉద్యోగాలు రావాలి ఇచ్చిండు ఆయన ఇచ్చేది కాదు కూడా తీస్తున్నాడు పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేస్తున్నాడు విశాఖ స్టీలు మా జన్మ హక్కు అంటే దాన్ని కూడా అమ్మేస్తున్నాడు రేపు హెచ్ఎండిని అమ్మేస్తున్నాడు రేపు డిఫెన్స్ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నాడు రేపు ఈసీఐని అమ్మేస్తే ఏయ్ బాబు ఏ బాబు ఇక నువ్వు చాలా అయిపోయిందిరా ఇన్రా బాబు ఊకే వదుతూనే ఉంటాం రా నాయన ఎవడ్రాయుడు ఇది ఆ తప్పు కాదు ఇప్పుడు పాన్ షాపుల లెక్క అయిపోయినాయి బార్ షాపులు బెల్ట్ షాపులు లోపల పర్మిట్ రూమ్ ఇక రాత్రి భార్య మా నర్సింహ ఎడ కనిపించినట్టు ఎడదాగి వండుకున్నాడు ఎడ తెలుస్తుంది అలాంటి పరిస్థితి ఏదైనా ఆయన సంగతి ఇక ఊకోరా బాబు నీకు దండం పెడతా ఇక వినాడు కదా అది అప్పుడప్పుడు లేస్తుంటది ఇటు లేచినప్పుడు లొలి పెడతాడు దయచేసి తమ్ముడు ఇక ఊకో నా ఉద్దేశంలో ఏమిటంటే నరేంద్ర మోడీజీ నేను నిన్ను అడుగుతున్నా బండి సంజయ్ని అడుగుతున్నా జయప్రకాష్ నడ్డాని అడుగుతున్నా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రా చెప్పండి ఉన్న ఉద్యోగాలే తీసేస్తే ప్రైవేట్ వాళ్లకు ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఒక సూది కూడా తయారు కాకపోతుండే ఆనాడు పబ్లిక్ సెక్టర్ పెట్టి బిహెచ్ఎల్ బిహెచ్పివి బిడిఎల్ ఇవన్నీ ఇండస్ట్రీలు పెట్టేసి ఇలా ప్రపంచ దేశాల్లో రాహుల్ గారు ఏది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారిని అంటుంటే ఇవాళ నెహ్రూ దేశానికి త్యాగం చేసి 14 ఏళ్ళు జైలుకు పోయినోడు ఎవడని ఉన్నాడు రా ఈ దేశంలో ఇవాళ ఏం చేయనోడు ఇవాళ ప్రభుత్వాలకు వచ్చి ఆఖరికి ఆయన అంతటితో ఆగలే నరేంద్ర మోడీ నువ్వు మోడీ ఉండొచ్చు రాహుల్ గాంధీ ఏమన్నాడు రా బాబు కోలారు మీటింగ్ లో 2019లో ఏమన్నాడు లలిత్ మోడీ నీరా మోడీ దేశాన్ని దోచుకుంటున్నారు మోడీ అన్నాడు మోడీ అంటే ఆయన అట బీసీ అట ఓమ్మో ఈడెన్నటికొచ్చిందో ఈయన ప్రేమ బీసీల మీద నేను 11 ఏళ్లు కొట్లాడినా బీసీలకు రిజర్వేషన్ మీద క్రిమిలైన్ ఎత్తేయమన్నా ఒకసారి 60 మంది ఒకసారి 80 మంది ఆయన ఇయ్యలే కానీ మా రాహుల్ గాంధీని ఒప్పుకోరా బాబు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానిక నడిచిన తర్వాత పేదవాని గురించి తెలిసింది బీసీల జనాభా ఎంత ఉందో తెలవాలని ఆయన ఏది క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా అన్నాడు అంటే మన జనాభాలో 52% ఉన్నాం ఏడేసిన గొంగడాన్నే ఉన్నది అంతటితో ఆగలే సోనియా గాంధీ గారు పబ్లిక్ సెక్టర్లో అన్నాడు ఐఐటి ఐఐఎంలో ఓబీసీలకు రిజర్వేషన్ బీసీలకు లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ తల్లి కుటుంబంలో ఉన్నదిరా బాబు ప్రేదరికము ఇందిరమ్మ రాగానే అన్నది ఏం చెయ్యాలి మీకు అన్నది మేడం మీకేం ఫ్రమ్ ది రూరల్ ఏరియా వీ స్టడీడ్ ఇన్ తెలుగు వీ స్టడీ ఇన్ తమిళ్ వీ స్టడీ ఇన్ కన్నడ హౌ ఆఫ్ ఎ పీల్ కెన్ గెట్ ఎ
ట్రాన్స్ టు ది గెటింగ్ ఫర్ ఇన్ ది రిజర్వేషన్ అంటే ఏం చేయాలన్నది. మన్మోహన్ సింగ్ చెప్పారు పార్లమెంటు బిల్లు పెడితే అందరు కూడా, లల్లూ ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే సీతారాం యెచూరి రాజా అందరు సపోర్ట్ చేసిరు కాబట్టి వేయాలి. ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో వేల మంది మన పిల్లలు చదువుతా ఉన్నారు. అంతటితో ఆగలే రాహుల్ గాంధీ చూడు, మాది ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ ఓబీసీలో ఉండే ఏది మా రిజర్వేషన్ ఏది ఓబీసీ, దాన్ని బయటికి తీపించాడు మీరా కుమారికి చెప్పి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ అయింది కాబట్టి లెక్కలు తెలుస్తుంది. మేము 10% కూడా దాటలేదు. అంతేకాదు మండల్ కమిషన్ ఎవరు పెట్టారు ఆనాడు విపిసికి పెట్టడానికి కారణం ఏంది తెలుసా? బాబాసాహెబ్ అంబేడ్కర్ 340 ఆర్టికల్ తర్వాత బాబాసాహెబ్ అన్నాడు బీసీలలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఆర్టికల్ 340 వాళ్ళు పెడితేనే ఆనాడు మండల్ కమిషన్ 1993లో ఇంట్రడ్యూస్ అయింది. ఏది దానికంటే ముందు కానీ పివి నరసింహరావు గారు యాజ్ ఎ ప్రధానమంత్రి 1993లో రిజర్వేషన్ అమలు చేశాడు. ఈనాడికి మేము 10% దాటలేము. కనుక మిత్రులారా సమయం ఆసన్నమైంది. ఓట్లు మాయి ఎవడు మాట్లాడినా ఏమంటారు తెలుసా? బడుగు బలహీన వర్గాలు, మేము బడుగు బలహీన వర్గాలు, బడుగు లేదు ఇంకా లేదు ఎలక్షన్ దానికనే బడుగులు, ఆ తర్వాత మన దిగు చూసేదే లేదు. కానీ సమయం ఆసన్నమైంది మిత్రులారా. రాహుల్ గాంధీ ఆలోచనను మనం గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలి. బీసీలలో కూడా పిల్లలు చదువుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు, అన్నాడా లేదా అని ఆనాడు ఉన్నటువంటి వారి భార్యతోటి కూడా చదువు నేర్పించాడు. అందుగురించే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆయన 19th సెంచరీలో చెప్తే ఈయన ఆ తర్వాత 18th సెంచరీలో చెప్తే 19th లో చదువుకొని బయలుస్తారా ఈ దేశానికి రాజ్యాంగ రాసిండ్రా బాబు, కడుపు గాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాజ్యాంగం రాయగలుగుతాడని అన్నాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా సర్దార్ పటేల్ రాపించాడు. అందుగురించి అలా ప్రతి ఒక్కరు తలెత్తుకొని తిరుగుతుండు. ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతుండ్రా లేదా? 125 అడుగులు ఆడ పెట్టిండు. కానీ బాబాసాహెబ్ ఏది బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇవాళ కూడా ఏది గోషామే స్టేడియంలో పండుకున్నాడు రా నాయన, ఇది తెలియాలి మీకు. ఇంత అన్యాయం ఉంటుందిరా భాయ్, పేదోడు నువ్వు గవర్నమెంట్ ఉన్నావు 125 పెట్టినావు, పేదవాడు ఆలోచన చేశాడు. 2019లో మీరు కూలగొట్టిండ్రు అంబేడ్కర్ ఒక దినం ముందు. అంబేడ్కర్ కూలగొడితే 14 నాడు తెలిసి నేను అక్కడ పోయి హంగామా చేసిన, ఆ తర్వాత తీసుకొస్తే అది కూడా ఎత్తుకుపోయి 3.5 ఏండ్లు పెట్టిండ్రా. ఆఖరికి కోర్టు నాకు ఛాన్స్ ఇచ్చింది, పెడతా అన్నారు. ఇప్పటి వరకు కలాయా కోనాయా అమిత్ షా ఆయా ఆర్ షేవల్లే మే మీటింగ్ లగా క్యా బోల్తా మాలూమ్, ముసల్మానో కు జో రిజర్వేషన్ హై మై నికాల్ దే తు తేరా బాప్ కా జాయేగీ దైరే. అరే ముసల్మాన్ భీ ఈ హిందుస్తాన్ కా సిపాయి హై, దేశ్ కే ఆజాదీ మే మౌలానా సే లేకే హర్ ముసల్మాన్ లడా, యే హిందూ దేశ్ బనానే కు దేఖ్ రా భయ్యా, మే ముసల్మాన్ భాయీ సో మేరీ గుజారిష్ హై, యే ఫిర్కా పరస్ పార్టీ హై, హిందూ హో ఇస్ దేశ్ మే రహనా హై. అరే దేశ్ ఆజాదీ వివేక సమయ్ హిందూ ముసల్మాన్ సిఖ్ ఈసాయి సభీ లోగ్ లడే, ఆజ్ హిందూ దేశ్ బనానే కా ఖ్వాబ్ దేఖ్ రహే, మే ముసల్మాన్ భాయీ సో మేరీ గుజారిష్ హై భయ్యా, అబ్ అబ్ యే ధోకా దేనా నహీ హై, అబ్ సమయ్ ఆ గయా. దేఖో ముసల్మానో కా డిమాండ్ హై 12%, ఉస్ వక్త్ రాజశేఖర్ రెడ్డి కే జమానే మే హమ్ 12% కా రిజర్వేషన్ రఖే థే, మగర్ 4% దియే, వో 4% భీ ఇన్హే నరేంద్ర మోడీ. అరే 12% హమ్ భీ దేంగే యారో, ఉన్నో భీ బోలింగే మై భీ బోలుంగా, మై హైదరాబాద్ మే రహతా హూ. అరే 12% కా రిజర్వేషన్ హమ్ ఎలక్షన్ కే మేనిఫెస్టో మే లగాతే, ఔర్ ఇస్సే క్యా కర్నా, అబ్ హో గయే నా. అరే ఉన్నో ఉన్నే బాత్ కరే సోకత్ బోల్తా రే భాయ్, హలో అభి బోలో బోల్తా క్యా, జల్దీ ఆయ్ క్యా, ఉన్నో భాషణ మే బోలింగా భాయ్. అరే ఏ క్యా తరీకా హై రో, ముసల్మాన్ కా తరీకా హై మెహమాన్ నవాజీ కా హై, ఏ క్యా తరీకా హై, అభి బోలో అభి బోలో, హమ్కు ఉఠా తో తుమ్ భీ ఉఠా క్యా, ఏ గలత్ తరీకా హై. బరాబర్ 12% కా వాదా హై, హమ్ బరాబర్ కరింగే సోచింగే, ఫిర్ ఏక్ మర్తబా ఓబీసీ కే వాస్తే జో రాహుల్ గాంధీ నే నిర్ణయ లియా, నరేంద్ర మోడీ ఓబీసీ కా రిజర్వేషన్ నహి బడాతా ఔర్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ నహి కరాతా, 1931 మే
ये क्या सोच आज राहुल गांधी नया काम कर रहे हैं, इसको सबको आगे बढ़ना चाहिए और मुसलमान हिंदू सभी मिलके आने वाले कांग्रेस में आने वाले इलेक्शन में कांग्रेस का झंडा उड़ना है। और ये जो बीआरएस और हमारे बीजेपी दोनों भी ड्रामा कर रहे और हमारा रेवंत रेड्डी 25 करोड़ लिया बोले एक नया दुकान लगा, अरे तेरे को इलेक्शन हो गया 6 महीने हो गया, बोलना है तो जब भी बोलना ना रे भाई, आना रे जो पाले कदा इनवाइट कोर्ट को తీసుకున్నా రని ఎలక్షన్ అయిపోయింది దొంగలు వడ్డ కార్నెల్లలు కుక్కలు బౌ బౌ అన్నట్టున్నారు। ఏదైనా ఇది కేవలని వాళ్ళ ఇష్యూను ప్రజలకు ఇచ్చిన హామీలు, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, ఆయిల్ ధర పెరిగింది, అదే మేమకి వస్తే గ్యాస్ ధర 5500కి చేస్తాం, రాహుల్ గాంధీ ఏమన్నాడు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నాడు, పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని రాహుల్ గాంధీ వరకల చెప్పిండు, మేము ఎవరితో పెట్టుకోం, ఇండివిజువల్ గా మీ అందరి అభిమానం చూస్తుంటే ఇప్పుడు ఒక ఆయన అన్నాడు అన్వంతన్నా ఇక మీరు కొట్లాడకుండ్రే అందరు కలవండి కలిసిన ఆ సినిమా చూసినాం ఏపీ బలగం 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 అది చూసినాక మేము కూడా ఒకటి అయిపోయినాం, తమీరు కూడా ఒక్కటి ఉండని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, వర్దిల్లాలి వర్దిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్దిల్లాలి వర్దిల్లాలి, జై తెలంగాణ।